మీదా ధనం కూర్చుకొనవద్దు అని. లూకా సువార్త 6:20 హెచ్చరించిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మత్తయి సువార్త 17:24 ధనవంతులు దేవుడి రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని సెలవిచ్చిన యేసయ్య, ధనవంతుడు దేవుడి రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములో దూరుటైనా సులభం అని ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. ఒకవేళ సూది బెజ్జములో ఒంటైనా దూరిపోవచ్చేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట అసాధ్యం అని. యేసు ప్రభు చెప్పిన ఈ ఉపమానాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో ధనవంతులకి పరలోక రాజ్యములో స్థానము లేదు అని యేసయ్య నిశ్చయముగా పల్లగుద్ది ఖండితంగా ఆజ్ఞాపించి చెప్పాడు. అదే యేసు ఈ వాక్యానికి వక్రీకరణ చేసేవాళ్ళు ఉంటారు అని ముందే తెలిసి చాలా స్పష్టంగా లూకా సువార్త 6:20 బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చాడు. అయినా కూడా ఈ ఆఖరి కాలంలో కార్పొరేట్ పాస్టర్లు డబ్బు దయ్యం పట్టిన, డబ్బు సంపాదించటమే ధ్యేయంగా సేవలోకి వచ్చిన కార్పొరేట్ పాస్టర్లు ఈ వాక్యాలని వక్రీకరిస్తూ వందల వేల లక్షల ప్రసంగాలు చెప్పి అమాయక క్రైస్తవుల్ని మోసం చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటూనే ఉన్నారు. ఈ బోధనే ప్రాస్పారిటీ ప్రీచింగ్ అంటారు. ప్రాస్పారిటీ ప్రీచింగ్ ప్రభు యేసుక్రీస్తు చాలా స్పష్టంగా హెచ్చరించిన దాన్ని తన జీవితంలో ఆచరించి చూపించాడు. యేసు యోగములో జీవించిన కాలంలో అక్షరాల అర్ధ రూపాయి కూడా యేసు ప్రభు జేబులో లేదు. మత్తయి సువార్త 17:23-24 అరషకేల్ అంటే ప్రతి మనిషి ఒక అర్ధ రూపాయి ట్యాక్స్ కట్టే నిబంధన ఉన్న ఆ రోజుల్లో యేసు దగ్గరికి అరషకేల్ పన్ను కట్టించుకునే వాళ్ళు వస్తే ఆయన జేబులో అర్ధ రూపాయి కూడా లేదు. చాలా క్లియర్గా దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. మీరు భూమి మీద ధనం సమకూర్చుకోవద్దు అని చాలా స్పష్టంగా యేసయ్య హెచ్చరించాడు. అపోస్తలుల్లో కూడా యేసు ప్రభు శిష్యుల్లో కానీ అపోస్తలైన పౌలు, బర్నబా, లూకా, సైలస్, తిమోతి ఈ అపోస్తలులు ఎవ్వరూ కూడా సేవలోకి వచ్చి ఆత్మల సంపాదనలోకి వచ్చి ఆస్తులు సంపాదించిన వాళ్ళు కాదు. బర్నబా లాంటి వాళ్ళు, పౌలు లాంటి వాళ్ళు తమ ఆస్తులు తగనమ్మి పెంటతో సమానంగా ఎంచుకొని, బర్నబా అయితే ఉన్న బ్లాండ్ అంతా, భూస్వామి భూమినంతా అమ్మి యేసయ్య సేవకులు పాదాల దగ్గర పెట్టి సేవకు వచ్చాడు. విశ్వాసులు భూమి మీద ధనం సమకూర్చుకోవద్దన్న యేసయ్య బోధ అపోస్తుల నోట విన్న విశ్వాసులు వాళ్ళ చర స్థిరాస్తులమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెడితే అది అంతా కూడా సేవ కోసం, సంఘ విస్తరణ కోసం, ఆత్మల సంపాదన కోసమే వాడారని చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఒక పక్క 100 కోట్ల రూపాయలు తన పాదాల దగ్గరికి వచ్చి పడుతున్న భిక్షగాడు భిక్ష అడిగితే పేతురికి ఆడికి భిక్ష వేయటానికి కూడా ఆ జేబులో డబ్బులు లేవు. అందుకే అంటున్నాడు, నీకు ఇవ్వటానికి నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. 100 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికే సేవకొచ్చి బందిపోటు దొంగల్లాగా, గజ దొంగల్లాగా క్రైస్తవుల డబ్బులు దోచుకుంటున్న కార్పొరేట్ పాస్టర్ల గురించి చాలా స్పష్టంగా యేసయ్య హెచ్చరిస్తున్నాడు. ఒక్క కార్పొరేట్ పాస్టర్ కూడా పరలోక రాజ్యములో ప్రవేశించలేదో యజమేల్ దెయ్యములాగా అలంకరణ చేసుకుంటా కేవలం డబ్బుల మీదనే బోధ చేసుకునే యజబేల్ లాంటి కార్పొరేట్ పాస్టర్మ్మలకి, ఫోగస్ దైవజనులు అందరికి ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. యజబేలు ముఖానికి రాసుకున్నట్టు మేకప్ రాసుకొని ఇష్టానుసారమైన బోధల్ని, బైబిల్ బోధల్ని, పరిశుద్ధమైన బైబిల్ బోధల్ని వక్రీకరించి డబ్బు 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 డబ్బు
తోటి క్రైస్తవ సంఘాలని చెడగొడుతున్న కార్పొరేట్ పాస్టర్లకి. హైదరాబాద్లో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, నేను చెప్తున్న కార్పొరేట్ పాస్టర్లు. సూటు బూటు ఈ రోజుల్లో ఎంత ఖరీదైన సూటు బూట్ వేస్తే, ఎంత ఖరీదైన డ్రెస్ వేస్తే వాడంత పెద్ద దైవజనుడు, ఎంత ఖరీదైన కారు కొంటే కారులో తిరిగితే వాడంత పెద్ద దైవజనుడు. ఈరోజు వేసిన సూట్లు రేపు వేయకుండా సూట్ల మీద సూట్లు మారుస్తూ, పచ్చడి మెతుకులు లేదు వీడికి తినటానికి సేవకు వచ్చిన రోజుల్లో, పచ్చడి మెతుకులకి గతి లేని వాడు ఈరోజు సేవ పేరుతోటి వందల కోట్ల రూపాయలు దోచుకొని వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటా ఆస్తులు విశ్వాసులకి తెలిసిని అనుకున్నప్పుడు ఆ స్థలాలకి ఆ పొలాలకి ఆ ప్రాపర్టీకి బైబిల్లో పేరు తగిలించి విశ్వాసుల నోళ్లు మూసేస్తున్నారు. అలా ఆస్తులు బయటపడ్డప్పుడు ఆస్తులకి బైబిల్లో పేర్లు పెడుతున్నారు, పొలాలకు పేర్లు, స్థలాలకు పేర్లు. కార్పొరేట్ పాస్టర్ల కోసం నరకాగ్నిగుండం ఎదురు చూస్తుంది అని బైబిల్ గ్రంథంలో దేవుడి వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టంగా. డబ్బు సంపాదించే ఏ పాస్టరైనా క్రైస్తవ మూల సిద్ధాంతానికి వ్యతిరేకి, జేబులు 10 రూపాయలు లేకుండా సేవ చేసిన యేసయ్య, ఆయన శిష్యులు కూడా మందిరాలు కట్టడానికి అపోస్తుల కార్యంలో ప్రిఫరెన్స్ లేదు. వాడిని మించిన మందిరం నేను కట్టాలా, నన్ను మించిన మందిరం వాడు కడతాడేమో, మళ్ళీ వాడి చర్చి కంటే నా పెద్ద ఆ చర్చి పెద్దగా ఉండాలా, బాబేరు గోపురం నిమురోజు కట్టించినట్టు చర్చిలను వాళ్ళ ప్రైవేట్ ఆస్తులుగా భావించి పోటీ పడి చర్చిని కడుతున్నారు. వాళ్ళ ఘనత కోసం నిమురోజుకి బట్టిన గతే ఈ కార్పొరేట్ పాస్టర్లకు పడుతుంది. ఆత్మల సంపాదించడం కోసం వాడాల్సిన డబ్బు వాళ్ళ వ్యక్తిగత సుఖాల కోసం. అందుకే మొదటి సామ్యుయేలు గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా ఏలి కుమారుల బలవంతపు అర్పణల గురించి మాట్లాడుతూ, నా అర్పణలు తింటా మిమ్మల్ని మీరు కొవ్వు పెట్టుకుంటున్నారా అంటూ దేవుడు హెచ్చరించి శాపం పంపించాడు. దేవుడు డబ్బుతోటి కొవ్వ పెట్టుకుంటున్నారు వాళ్ళ పిల్లలు, క్లబ్బులకి పబ్బులకి వెళ్ళి కోట్ల రూపాయల డబ్బుని తాగుడికి వ్యసనాలకి నాశనం చేస్తున్నారు. ఇటువంటి కార్పొరేట్ పాస్టర్ల కోసం యెషయా గ్రంథం 5:14 రాయబడ్డట్టు పాతాళం నరకాగ్నిగుండం ఎదురు చూస్తుంది. డబ్బులు అడిగే ఏ పాస్టరు, నా టీవీ ప్రోగ్రాంకి డబ్బులు పంపించు, మా యూట్యూబ్ ప్రోగ్రాంకి డబ్బులు పంపించు అని అడిగే ఏ పాస్టరు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా విశ్వాసులు ఎవరు కరెక్ట్ పాస్టర్లో ఎవరు డూప్లికేట్ పాస్టర్లో తెలుసుకోవటానికి ఒకటే, డబ్బు గురించి వాళ్ళు చేసే బోధన బట్టే వాడు డూప్లికేట్ కార్పొరేట్ భోగస్ పాస్టరా, యథార్థమైన సేవకుడు సేవకురాలా నిర్ణయించుకోవచ్చు. మరి ఆ విశ్వాసులు అపోస్తలుడైన పౌలు చెప్పింది అలా ఉందో లేదో అని బైబిల్లో లేఖనాలు పరిశీలించి చూసినట్టుగా గొర్రెల్లాగా, అమాయకపు గొర్రెల్లాగా, ఒక గొర్రె పోతుందని మిగతా గొర్రెల్ని వెంటబడి పోతున్నట్టు వెళ్లకుండా కార్పొరేట్ పాస్టర్ల బోధలు విశ్వాసులు ఖండించాల్సిన సమయం వచ్చింది. వాళ్ళకి పంపే డబ్బులు ఆపి, డబ్బులు అడగని యథార్థమైన సేవ చేసే వాళ్ళకి సపోర్ట్ చేసి ఆత్మలు రక్షించే విధంగా కార్యక్రమం చేయాల్సిన టైం దగ్గర పడింది.